భీమ్గంజ్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ కార్యకర్తలకు సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెరాస ప్రభుత్వం చేపడుతున్న మోసపూరిత పాలనపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, నిరుద్యోగులను, ఆర్టీసీ ఇతరత్ర ఉద్యోగులను మోసం చేసిన ఘనత తెరాసదేనని, తెరాస మోసపూరిత పాలనను ప్రజలకు వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా పూర్తి చేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఖ్యాతం గంగారెడ్డి, కిసాన్ ఖేత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్వేష్ రెడ్డి, పిసిసి సంయుక్త కార్యదర్శి వేణు యాదవ్, భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోధీరే స్వామి, పలువురు తదితరులు పాల్గొన్నారు.